ఎవరైనా ఒక చెడ్డ వ్యక్తి ఉన్నట్టుండి మంచివాడిగా మారిన, ఒక తాగుబోతు అన్నీ వదిలేసి కొత్త జీవితం ప్రారంభించిన వాడు ఒకప్పుడు గొంగళి పురుగులా జీవించాడు, ఇప్పుడు సీతకొక చిలుకలాగా మారిపోయాడు అని ఉదహరిస్తూ ఉంటాం. ఎందుకంటే గొంగళి పురుగు సీతకొక చిలుకగా మారడం అనేది జీవితంలో ఒక మంచి మార్పుకి ఉదాహరణగా భావిస్తాం మనం. గొంగళి పురుగుగా ఉన్నంతకాలం దాన్ని ఎవరో ఇష్టపడరు, సీతకొక చిలుకగా మారాక దాన్ని ఎవరో ఇష్టపడకుండా ఉండలేరు. ఇదంతా సరే, అసలు ఒక గొంగళి పురుగు సీతకొక చిలుకగా ఎందుకు మారుతుంది, అసలు మారాల్సిన అవసరం ఏంటి, సీతకొక చిలుకగా మారడం కోసం గొంగళి పురుగు ఏం చేస్తుంది, ఎలాంటి త్యాగాలు చేస్తుంది, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే గొంగళి పురుగు సీతకొక చిలుక మారడం ఎంత అద్భుతమైన మరియు క్లిష్టమైన ప్రక్రియో మీకు తెలుస్తుంది. గొంగళి పురుగు సీతకొక చిలుక మారడాన్ని మెటామోర్ఫోసిస్ అంటారు. సీతకొక చిలుక లైఫ్ సైకిల్ 4 దశల్లో ఉంటుంది. అవి ఎగ్, లార్వా, ప్యూప, అడల్ట్. మొదట సీతకొక చిలుక మొక్కల ఆకులపై 100 నుండి 300 గుడ్లు వరకు పెడుతుంది. కానీ వాటిలో కొన్ని మాత్రమే సర్వై అవుతాయి. చాలా గుడ్లని తొండలు ఇతర పక్షులు తినేస్తాయి. ఈ దశను ఎగ్ స్టేజ్ అంటారు. అలా మిగిలి ఉన్న కొన్ని గుడ్ల నుండి 4-5 రోజుల తరువాత లార్వాలు బయటకు వస్తాయి. నెక్స్ట్ లార్వా స్టేజ్. ఈ లార్వానే మనం గొంగళి పురుగు అంటాం. గొంగళి పురుగుల్ని బేబీ బటర్ఫ్లైస్ అని కూడా అనొచ్చు. గొంగళి పురుగు పనల్లో ఒక్కటే, విపరీతంగా తినడం, తర్వాతి స్టేజ్ కోసం పోషకాలని నిల్వ చేసుకోవడం. గొంగళి పురుగు పుట్టిన వెంటనే ముందుగా చేసే పని తాను పగలగొట్టుకుని పుట్టిన గుడ్డుని తినేయడం. ఆ తర్వాత తాను ఉన్న మొక్క ఆకుల్ని తినేయడం మొదలు పెడుతుంది. గొంగళి పురుగు ఎంత ఎక్కువగా తింటుందంటే, చూడటానికి చిన్నగా ఉన్నా కానీ రోజుకి 10 నుండి 20 ఆకుల్ని తినేస్తుంది. అలా తింటూ తింటూ కొన్ని వారాలకే ఆ లార్వా 100 రెట్లు పెద్దగా పెరిగిపోతుంది. పుట్టినప్పుడు సూది రంధ్రం సైజులో ఉండే లార్వా పూర్తిగా పెరిగేసరికి 3 అంగుళాల పొడవు ఉంటుంది. ఇదే స్థాయిలో ఒక మనిషి కనుక పెరిగితే ఆ మనిషి 14 ఫ్లోర్ల బిల్డింగ్ అంత ఎత్తు ఉంటాడు. అంటే ఇంచుమించు 164 అడుగుల ఎత్తు. లార్వా పూర్తిగా ఎదిగిన తర్వాత ఇక తినడం ఆపేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అది ప్యూపాగా మారాల్సిన సమయం వచ్చింది. నెక్స్ట్ ప్యూపల్ స్టేజ్. ఈ దశలో గొంగళి పురుగు ఒక కొమ్మను చూసుకుని దాని దిగువకు చేరుతుంది. ఆ తర్వాత ఆ కొమ్మకు వేలాడడం కోసం నోటి నుండి సిల్కుని ఒక దారంలాగా తీసి కొమ్మకి అంటిస్తుంది. ఆ తర్వాత ఒంటి మీద చర్మాన్ని పూర్తిగా తొలగించుకుంటుంది. మీరు విన్నది కరెక్టే, పాములాగే గొంగళి పురుగు కూడా పై చర్మాన్ని తొలగించుకుంటుంది. లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు కూడా 4-5 సార్లు చర్మాన్ని తొలగించుకుంటుంది. పై చర్మాన్ని తొలగించినా కానీ లోపల ఒక దట్టమైన చర్మం ఉంటుంది. ఆ చర్మంతో అది ముందుగా చెట్టు కంటించిన సిల్కు దారానికి వేలాడుతుంది. ఈ దశలో సీతకొక చిలుకను క్రిసలైజ్ అంటారు. ఇది చూడటానికి మొక్క కొమ్మకి ఒక చిన్న బుట్ట వేలాడదీసినట్టుగా ఉంటుంది. ఇక ఈ క్రిసలైజ్ లోపల అసలు పని మొదలవుతుంది. అదే గొంగళి పురుగు సీతకొక చిలుక మారే ప్రక్రియ. ముందుగా లార్వా కొన్ని ప్రత్యేకమైన ఎంజైమ్స్ను విడుదల చేస్తుంది. అవి లార్వా యొక్క మొత్తం శరీరాన్ని డైజెస్ట్ చేసేస్తాయి. అంటే లార్వా యొక్క శ్వాస అవయవాలు, నాడీ వ్యవస్థ తప్ప మిగిలిన శరీరం అంతా ద్రవరూపంలోకి మారిపోతుంది. ఈ వీడియో క్లిప్లో మీరు ద్రవరూపంలోకి మారిన గొంగళి పురుగును చూడొచ్చు. ఆ తర్వాత లార్వాలోని ప్రత్యేకమైన ఇమాజినల్ సెల్స్ కొత్త అడల్ట్ రూపంగా ఏర్పడడం మొదలవుతాయి. 2 పెద్ద కళ్ళు, 6 పెద్ద రెక్కలు, 6 పొడవైన కాళ్ళు, 2 యాంటెన్నాలు. ఇలా లార్వా ఒక కొత్త రూపంలోకి మారిపోతుంది. కాకపోతే ఇదంతా జరగడానికి 2 నుండి 3 వారాల సమయం పడుతుంది. అడల్ట్ పూర్తిగా తయారయ్యాక నెమ్మదిగా ప్యూపాను చీల్చుకుని బయటకు వస్తుంది. ఇక్కడతో ప్యూపా దశ ముగిసిపోతుంది. ఫైనల్గా అడల్ట్ స్టేజ్. ఈ విధంగా ఒక పురుగులాగా చిన్న చిన్న కాళ్లతో నెమ్మదిగా పాగుతూ నడిచిన లార్వా పెద్ద పెద్ద రెక్కలు ఉండి స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎగరగలిగే అడల్ట్గా మారుతుంది. ఈ అడల్ట్నే మనం సీతకొక చిలుక అంటాం. సీతకొక చిలుక ఏకైక లక్ష్యం గుడ్లు పెట్టడమే. ప్యూపా నుండి బయటకు వచ్చిన వెంటనే సీతకొక చిలుక మొదట చేసే పని ఎగురుకుంటూ వెళ్ళి వేరే సీతకొక చిలుకతో జతకట్టడం. మగ సీతకొక చిలుక అయితే జతకట్టిన 5-6 వారాల తర్వాత చనిపోతుంది. ఆడ సీతకొక చిలుక జతకట్టిన కొన్ని గంటల్లోనే గుడ్లు పెడుతుంది. సీతకొక చిలుక జీవితంలో ఒక్కసారి మాత్రమే గుడ్లు పెట్టగలదు. గుడ్లు పెట్టిన కొన్ని రోజుల తర్వాత వాటి నుండి లార్వాలు బయటకు వస్తాయి. ఆ తర్వాత నేను ఇప్పటి వరకు చెప్పిన ప్రాసెస్ మొత్తం తిరిగి పునరావృతం అవుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న,
గొంగళి పురుగు అసలు సీతాకోకచిలుకగా ఎందుకు మారుతుంది, మారాల్సిన అవసరం ఏంటి? మనం మనుషులకు ఉన్నట్టుగా జంతువులు పక్షులు పురుగులకి పెద్ద పెద్ద లక్ష్యాలు ఏమీ ఉండవు. వాటి పనల్లా కలయిక జరపడం, సంతానోత్పత్తి చేయటం. గొంగళి పురుగు సీతాకోకచిలుక మారేది కూడా అందుకే, ఎందుకంటే గొంగళి పురుగుకి పునరుత్పత్తి అవయవాలు ఉండవు, ఎందుకంటే అవి బేబీ స్టేజ్లో ఉన్న సీతాకోకచిలుకలు మాత్రమే. అవి పునరుత్పత్తి జరపగలగాలి అంటే ఖచ్చితంగా సీతాకోకచిలుకగా మారాల్సిందే, అప్పుడే వాటికి పరిపూర్ణమైన పునరుత్పత్తి అవయవాలు ఏర్పడతాయి. పైగా లార్వా దశలో అవి వేగంగా నడవలేవు, ఎక్కడికి ఎగరలేవు. సీతాకోకచిలుకగా మారితే వాటికి రెక్కలు వస్తాయి, అప్పుడు ఎక్కడికైనా ఎగరగలవు, వేరే సీతాకోకచిలుకను కలవగలవు, సంతానోత్పత్తి చేయగలవు. అందుకే గొంగళి పురుగులు సీతాకోకచిలుక మారతాయి, అవి వాటి అవసరం. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మరో మండే మరోసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ.